సంబంధించి ప్రజలకు న్యాయమైనటువంటి డిమాండ్లను మేము నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ దాడిపై యావత్ తెలంగాణ యావత్ భారతదేశం ఈ రోజు ఒక జాతీయ నాయకునైనటువంటి బంజ సంజయ్ అని అవమానించిన కారణంగా ఈ రోజు అతనికి క్షమాపణ చెప్పి, ఈ రోజు ఒక బండి సంజయానికే కాదు, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలనే ఈ రోజు అవమానం జరిగింది, తెలంగాణ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని కేసీఆర్ ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దాడి చేసినటువంటి డిఎస్పీ గారిని తక్షణమే సస్పెండ్ చేసి వారిని కూడా విచారణ జరిపి వారిని కూడా పదవి నుండి తొలగించాల్సిందిగా మేము కోసిక శాఖ నుండి డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చూస్తుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి సామాన్య ప్రజలకి కూడా. ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ప్రజల కొరక ఎన్నుకోబడినటువంటి ఒక జాతీయ పార్టీ వ్యక్తి అయినటువంటి పార్లమెంట్ మెంబర్ కరీంనగర్ బండి సంజయ్ అన్న గారికి జరిగినటువంటి తీవ్రమైన అవమానం, ఒక పోలీస్ యూనిఫామ్ లో ఉండి ఒక రౌడీగా వ్యవహరించినటువంటి డిఎస్పీ గారిని తక్షణమే సస్పెండ్ చేసి వారిని విచారణకు పంపించవలసిందిగా కోసిక మండల శాఖ డిమాండ్ చేస్తుంది. కుటుంబాలు కార్మికుల యొక్క ఆర్టీసీ కార్మికులు బీదరకమైన కుటుంబాలతో ఉన్నారు. వాళ్ళు బేషజాలకు పోకుండా కేసీఆర్ గారు తొందరగా వాళ్ళ డిమాండ్ నెరవేర్చి వాళ్ళకు వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చి సుమారు 50,000 మంది కార్మికులు ఉన్నారు ఆర్టీసీలో, 50,000 మంది కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను కాపాడాలి. అదేవిధంగా నూతన ఉద్యోగాలు ఇవ్వడు, తర్వాత ఉన్న ఉద్యోగాలకు కూడా సరిగ్గా వేతనాలు ఇవ్వకుండా మరొక నిరుద్యోగానికి తెరలేపుతున్నాడు. త్వరలో కేసీఆర్కు గుణపాఠం చెప్పాల్సింది తెలంగాణ భారతీయ జనతా పార్టీయే. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి చాలామంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు. త్వరలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మొదట చర్యలు కేసీఆర్ గారి పైనే ఉంటాయి కాబట్టి ఇదంతా గమనిస్తూ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి రాబోయే రోజులలో కేసీఆర్కు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తుంది. ఎలాంటి సదుపాయాలు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా ఒక ఆర్టీసీ కార్మికులకి సంఘీభావం తెలపడానికి అతను ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యగా చేసుకుని ఆయనకు సంఘీభావం తెలిపి ఆయన నివాళి అర్పించడానికి ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్తుంటే ఆయనపై ఈరోజు దృశ్యగా ప్రవర్తించి ఒక పోలీసు యూనిఫామ్ లో ఉన్నటువంటి రౌడీష్ అతను రౌడీ డిఎస్పీ రౌడీగా వ్యవహరించాడు కాబట్టి రౌడీగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పరిగణిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ ఒక అహంకారితో ఒక అధికార దహంతో అనేక ప్రజలని ఇబ్బందులు పెడుతూ వారి యొక్క సాధక బాధకాలు తీర్చకుండా వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను ఆలకించకుండా పరిష్కరించకుండా ఈరోజు కార్యాపణ చేస్తూ ఆర్టీసీ కార్మికులైనటువంటి డ్రైవర్లను కానీ కండక్టర్లను కానీ మెకానిక్స్ను కానీ వారిని పట్టించుకోకుండా వారి ప్రాణాలకి ప్రాణాలు పోయే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి కేసీఆర్ వెంబడే గద్దెదించే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నుండి ప్రణాళికలు రచిస్తున్నాం. జిల్లా కరీంనగర్ ఆర్టీసీ యొక్క కార్మికులు చేపట్టిన కార్యక్రమంలో బాబు అనే కండక్టర్ డ్రైవర్ యొక్క అంత్యక్రియల భాగంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ గారు బండి సంజయ్ గారు అంత్యక్రియలో పాల్గొంటుండగా మన పోలీసు వారు అత్యుత్సాహంతో ఎంపీ గారిపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తిస్తూ ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీలపై ఏదో రకంగా కేసీఆర్ ఒక కుట్ర చేసి వారిపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కేసీఆర్ చేతిలో పోలీసు వ్యవస్థను పెట్టుకుని చేస్తున్నాడు. కేంద్రం ఇది నిఘా వ్యవస్థల ద్వారా గమనిస్తుంది. రాబోయే రోజులలో ఈ సమ్మె 30 రోజులకు చేరిన సమ్మెను కేంద్రంలో ఉన్న అధికారులు త్వరలో కేసీఆర్ పై ఏ రకమైన చర్యలకు కూడా పూనుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల యొక్క నిజాయితీ కోరికలను వారి యొక్క డిమాండ్లను కేసీఆర్ గారు మొత్తం తన యొక్క సీఎం హోదాను పక్కపెట్టి ఒక ఉద్యమ నాయకుడు